శృంగారంలో శిఖరస్కరణ సంస్థతో బాధపడేటువంటి వాళ్ళు మీద పడి చేయకూడదు. ఒక్కసారి స్త్రీ మీద పడి చేయటం వల్ల త్వరగా అయిపోవడానికి అవకాశం. కాబట్టి స్త్రీని మీరు కొన్ని పొజిషన్స్ చేంజ్ చేయటం వల్ల, అంటే ముఖ్యంగా వారికి నడుము కింద మీరు దుండు పెట్టి నిలబడి చేయటం వలన మీకు కొంత ఈ శిఖరస్కరణ సమస్యని మీరు అధిగమించుకోవడానికి అవకాశం ఉంది. దానిలో ప్రధానంగా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఏంటంటే, నిలబడి చేస్తూ అంగప్రవేశం జరిగిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి స్ఖలనం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుందో వాళ్ళు వెంటనే ఎక్కువగా లాంగ్ బ్రీత్ తీసుకుని అని స్లోగా వదలటం అనేది అలవాటు చేసుకోవాలి. లాంగ్ బ్రీత్ గట్టిగా తీసుకోవాలి ఒకసారి అని స్లోగా వదలాలి. సో అది మినిమం 5 to 10 seconds జరగాలి ఈ ప్రక్రియ. ఆటోమేటిక్గా మీకు దీని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ బ్రెయిన్ మీదకి వెళ్తుంది, శ్వాస మీదకి వెళ్తుంది. శ్వాస మీద ఎప్పుడైతే మీరు కంట్రోల్ తెచ్చుకుంటారో శిఖరస్కరణ సమస్య చాలా మటుకు మీరు అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ఖలనం అయ్యే టైంకి మీరు అంగం యొక్క మొదటి భాగాన్ని టైట్గా పట్టుకోవాలి. అలా పట్టుకోవటం వల్ల వెంటనే స్ఖలనం జరగకుండా అవుతుంది. స్ట్రోక్స్ ఆపాలి. స్ట్రోక్స్ ఆపి ఒక సెకండ్ మీరు లాంగ్ ఇలా పట్టుకుని లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా వదలటం అనేది అలవాటు చేసుకుని మళ్ళీ ఏమంగానే మళ్ళీ మీరు మళ్ళీ అంగప్రవేశం చేసిన తర్వాత అలా లాంగ్ బ్రీత్ తీసుకుని 10 seconds ఒక స్ట్రోక్ ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కొంత మీరు బెటర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా అంగం ముందు వైపు కూడా పట్టుకోవచ్చు, అంటే గ్లాండ్ పెనిస్ దగ్గర ఇక్కడ ముందు భాగంలో కూడా పట్టుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ అనేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళకి, అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మూత్రకోశ రోగాలతో బాధపడతాం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు మూత్రలు మంట రావడం, మూత్రం పదే పదే అవ్వటం, మూత్రం రెండుగా చీలు రావడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఈ టెక్నిక్స్ పనికిరావు. దానివల్ల ఇంకా ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవుతుంది. కాబట్టి బాగున్నప్పుడే ఇలాంటి టెక్నిక్స్ మనం పాటించుకోవాలి, ఇంకొద్దిగా బెటర్ పట్టుతాం, బెటర్ పర్ఫార్మెన్స్ పెంచుకోవడం కోసం. ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అనేది ఉపయోగపడదు వాళ్ళకి. సిఫిలిస్ కానీ, గనేరియా కానీ, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇలాంటి సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ సుఖవ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రక్రియ ఇలాంటి టెక్నిక్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పేటువంటి స్టాప్ అండ్ స్టార్ట్ కానీ, స్టార్ట్ అండ్ స్టాప్ కానీ ఇట్లాంటి టెక్నిక్స్ ఉపయోగపడవు, వాళ్ళకి చికిత్సలే అవసరం. ఇకపోతే యాంటాసిడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి, స్టెరాయిడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఒక నానుడు ఉంది, సార్ ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువసేపు చేస్తాం సార్ మేము అనేటువంటి నానుడు ఒకటి ఉంది, అది వాస్తవేనండి. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల శరీరం మనకి మానసిక పరంగా ఇన్హిబిషన్స్ అనేవి తగ్గుతాయి. ఇన్హిబిషన్స్ అనేవి తగ్గటం వలన కాన్సన్ట్రేషన్ అనేది ఒకే ఒక్క దాని మీద వెళ్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే శృంగారంలో ఆ మనిషి పార్టిసిపేట్ చేస్తాడో ఆ టైంలో కొంచెం ఎక్కువ టైం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా చెప్పాను కదా అని చెప్పి రోజు మందాగమని కాదు, ఆల్కహాల్ తీసుకోమని కాదు. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, అతిగా చేయటం ఏది కూడా మంచిది కాదు. అది హస్తప్రయోగం కానివ్వండి, హస్తప్రయోగం వల్ల కూడా ఈకోజెనిక్ కార్పర్ అనేటువంటి కండిషన్ వస్తుంది, అంటే రక్తనాళాలులో థిక్నెస్ పెరిగేటువంటి అవకాశం, లేదంటే రక్తనాళాల మీద ఎక్కువ ప్రెజర్ పడటం వలన అక్కడ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అతిగా చేయటం వలన ఈ మాత్రానికి మీరు హస్తప్రయోగం చేస్తున్నారని మీరు మా దగ్గర పరిగెత్తుకుంటాల్సిన అవసరం లేదు. హస్తప్రయోగం అనేది స్వయంతృప్తి అనేది మీరు ఆల్టర్నేట్ డేస్ వన్స్ చేసుకుంటున్నా తప్పులేదు. ఎవరైతే మగవారు పదే పదే చేయటం హస్తప్రయోగం, అది కూడా ఆపి ఆపి చేయటం, ఒకే రోజులో 6-7 సార్లు చేయటం, సో ఇలాంటి మగవారిలో ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం, లేదంటే ఎక్కువ హార్ట్ సర్ఫేస్కి అంగాన్ని బాగా నొక్కటం, సో ఇలాంటి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం. ఇకపోతే టెస్ట్ డోసు కింద ఈ మధ్య వయాగ్రాలు ఎక్కువ వాడుతున్నారు. శిఖరస్కరణ సమస్యను అధిగమించాలి, నేను ఎక్కువసేపు చేయాలి,
అసలు ఎలా ఉంటుందో చూద్దాం. లేదంటే పలానా ఫ్రెండ్ చాలా గంట సేపు చేశాడంట, నేను ఇప్పుడు ఎందుకు చేయకూడదు ఈ ట్యాబ్లెట్ తీసుకుంటాం వల్ల అనేటువంటి ధోరణితో ఎవరైతే మగవారు ఈ వయాగ్రా అనేటువంటి ట్యాబ్లెట్స్ని వాడుతున్నారో వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే దాని నుంచి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆల్కహాల్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, ఈ వయాగ్రా కానీ, వీటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకునేటువంటి ధైర్యం కూడా మీ దగ్గర ఉండాలి. తీసుకున్న తర్వాత భయంతో మా దగ్గర పరిగెత్తుకు వచ్చేదానికన్నా అవాయిడ్ చేయడమే కరెక్ట్. వయాగ్రా అనేది పెద్దవాళ్ళకి, అది కూడా యాండ్రాలజిస్ట్ సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే వాడాలి, డాక్టర్ అండర్లోనే వాడాలి, అది కూడా వాళ్ళు ఫిక్స్ చేసిన డోస్ని బట్టే వాడాలి. ఎవరైతే మగవారు ఇది తెలియకుండా 100 mg 50 mg వాడతారో వాళ్ళకి ఆ రోజు సుఖంగానే ఉంటుందేమో కానీ తర్వాత వాళ్ళకి చాలా శృంగార సమస్యలు ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక నేను చెప్పాను శిఖరస్కరణ అనేది రక్తంలో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువగా చేరటం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది అని. సపోజ్ ఆ పిల్లవాడికి కానీ మగవాడికి కానీ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ శరీరం రక్తంలో బాగా ఎక్కువ ఉందనుకోండి, ఈ వయాగ్రా వేసుకుంటాం వల్ల ఏం జరుగుతుందంటే రక్తనాళాలని వ్యాకోచింప చేసేటువంటి గుణం ఉంటుంది దానికి. అదొకటే చేసేదంటే కానీ అంగాన్ని గట్టిపడేట్లా చేయడం కాదు దాని పని. సో శరీరంలో ఉన్నటువంటి అన్ని రక్తనాళాలు దానివల్ల వ్యాకోచింప చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే రక్తంలో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉంటాయో అవి ఎప్పుడు కూడా రక్తం అనేది మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది అన్ని అవయవాలకి మంచిగా మంచి రక్తాన్ని సరఫరా చేయడం కోసం. అదేవిధంగా చెడు రక్తాన్ని వెనక తీసుకెళ్లేటువంటి శరీరాల ద్వారా రక్తాన్ని మళ్ళీ గుండె చేరడం అనేది మన నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా ఎప్పుడైతే మేము ఈ వయాగ్రా వేస్తామో ఆ రక్తనాళాలన్నీ బ్రెయిన్ కానించి తీసుకుని మీకు అంగం దగ్గర కానీ అన్ని దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలు వ్యాకోచింప చేయడం వల్ల రక్తం ప్రవాహం అనేది ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ కొలెస్ట్రాల్స్ ఏవైతే ఉన్నాయో అతిగా శరీరంలో అవి కూడా ఆ మైన్యూట్ పార్ట్స్ కూడా ఈ కొలెస్ట్రాల్స్ వెళ్ళటం జరుగుతుంది. దాంతో ఏమవుతుంది, అప్పుడు అంగం గట్టిపడుతుంది వాడికి. 100 mg 50 mg వేసుకుంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. తద్వారా వచ్చేటువంటి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అని, వామిటింగ్ రావడం, హెడేక్ రావడం, బాగా సుస్తి అయిపోయినట్టు అనిపించడం, ఒళ్ళంతా ఒళ్ళు నొప్పులు రావడం, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఇది ఒక సైడ్ ఎఫెక్టు. దాంతోపాటుగా ఇప్పుడు జరిగేది ఇంకా తీవ్రమైన పరిణామం అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ సపోజ్ గుండెల్లోకి వెళ్ళి చేరి అనుకోండి, తిరిగి రావండి, అక్కడ డిపాజిట్ అవుతాయి, దాంతో బ్లాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ బ్లాక్తో బాధపడే వాళ్ళకి వెంటనే కార్డియాక్ అరెస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే కనుక అదే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కనుక బ్రెయిన్లోకి వెళ్ళి కూర్చుంటే పెరాలసిస్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మగవారికి ఇప్పుడు ఆ రక్తం సరఫరా అనేది అంగానికి బాగా సప్లై అవుతుంది, ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కనుక మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదనుకోండి, అక్కడ క్లాట్స్ ఏర్పడి ఇప్పుడు మీరు 50 mg వేసుకుంటే రేపు 100 mg వేసుకున్నా పనిచేయదండి, ఆ తర్వాత ఇంకే డోసు ఉండదు. కాబట్టి మీకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందని సైంటిఫిక్గా మీరు నియరెస్ట్ డాక్టర్ని సంప్రదించి దాన్ని శాస్త్రీయంగా తెలుసుకుని అప్పుడు దాని నివారణ కోసం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటాం అనేది చాలా అవుతుంది. సో ఇందాక నేను చెప్పినటువంటి టిప్స్ అన్నిటితో పాటుగా ఇప్పుడు నేను చెప్పేటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా మీ యొక్క శిఖరస్కరణ సమస్య నుంచి బయట రావడానికి అవకాశం ఉంటుంది. దానిలో ప్రధానంగా అశ్వగంధ చూర్ణం అనేటువంటి చూర్ణాన్ని ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఆవు పాలలో కలుపుకుని తీసుకోవాలి. ఇందా నేను చెప్పాను దేశీ ఆవు పాలు మాత్రమే, దాన్ని కూడా తక్కువ హీట్తో మరగబెట్టినటువంటి పాలల్లో పట్టికి బెల్లం మిక్స్ చేసుకుని తగిన పాలల్లో అశ్వగంధ చూర్ణం పట్టికి బెల్లం మిక్స్ చేసుకుని పొద్దున్న సాయంత్రం తాగితే కొంతమేర మీకు ఈ శృంగారపరమైనటువంటి సమస్య అంగస్తమనం కానీ శిఖరస్కరణానికి కానీ చాలా మంచిగా ఉపయోగపడి దానిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. బెస్ట్ ఆఫ్ ఫ్రూట్ షేక్ అన్నమాట. ఇకపోతే మీరు పచ్చి వెల్లుల్లిపాయ రెబ్బని ప్రతిరోజు ఒక సగం మీరు కనుక పచ్చిగా తీసుకుంటే పరగడుపుని చాలా మంచి ఫలితాలు. అదే పచ్చి వెల్లుల్లిపాయని పాలలో కూడా మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు మీరు, దానివల్ల కూడా ఫలితాలు బాగుంటాయి. ఇకపోతే బాదం పప్పుని నానబెట్టి మిక్సర్లో వేసి గ్రైండ్ చేసి పొట్టు తీసేసి దాని పౌడర్ వస్తుంది, ఆ పౌడర్ని భద్రపరచుకోండి. ఆ పౌడర్ని ఆవు పాలలో మిక్స్ చేసి చిటికెడు ఈ లవంగ పౌడర్ చిటికెడు యాలక్కాయ పౌడర్ చిటికెడు దాల్చిన చెక్క అదేవిధంగా పటికి బెల్లం అదేవిధంగా దానిలో కొంచెం టేస్ట్కి మనం కేసరి అంటాం అంటే కుంకుమ పువ్వు
ఒక చిన్న రెబ్బ దానిలో వేసుకుని మీరు మిక్స్ చేసి ఉదయం సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే ఇంకొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. దానిలో మీరు చిటికలు పసుపు వేసుకున్నా బాగానే ఉంటుంది. దానివల్ల కొంచెంగా మీకు లోపల ఉన్నటువంటి మలినాలను కూడా మీరు చక్కగా శరీరం నుంచి బయటకు తీసుకెళ్లేటువంటి గుణం పసుపు ఉంటుంది. దీంతో పాటుగా శతావరి చూర్ణం, అశ్వగంధ చూర్ణం రెండు సమపాళలో కలుపుకొని ఉదయం సాయంత్రం ఆవపాలలో తీసుకుంటాం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటుగా ఎక్స్టర్నల్గా ఒక 100 ml నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ ఇవి తీసుకోండి. ఆ 100 ml ఆయిల్లో ఒక 5 చుక్కలు మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె, 5 చుక్కలు ఆవాల నూనె, 100 ml నువ్వుల నూనె ఇవి రెండు మిక్స్ చేసి ప్రతిరోజు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు అంగానికి మసాజ్ చేయాలి. ఈ రకంగా ఫ్రంట్కి అంగానికి డైలీ ఎక్స్టర్నల్ మసాజ్ చేయాలి. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒక 40 డేస్ కంటిన్యూ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మజిల్స్కి, అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలకి, అంటే ఈ హస్త ప్రయోగం ద్వారా వాళ్ళకి బాగా ఇట్లా ప్రెస్ చేయడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అయితే మజిల్ మీద ఎక్కువ ప్రెషర్ పడతాం, అక్కడ ఏదన్నా ఇన్ఫ్లమేషన్ లాగా ఏమన్నా ఉండటం కానీ, లేకపోతే రక్తనాళాల్లో చిన్న చిన్న మార్పులు ఉంటే ఈ ఎక్స్టర్నల్ మసాజ్ ద్వారా ఇందులో ఉన్నటువంటి ఆ మెడికేటెడ్ కంటెంట్ అనేది లోపలికి వెళ్ళి రక్తనాళాలను మంచిగా మంచి చేయడానికి, మజిల్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇవి ప్రధానమైనటువంటి చిట్కాలు శీఘ్రస్ఖలనాల నుంచి బయటికి రావడం కోసం. ఇకపోతే ఇన్ని చేసిన 40-45 రోజులు ఇలాంటి చిట్కాలు పాటించి కూడా మీరు ఈ శీఘ్రస్ఖలనాన్ని కనుక నుంచి బయటికి రానటువంటి పరిస్థితిని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు శ్రీ విశిష్ట హాస్పిటల్ ఉంది. శీఘ్రస్ఖలనానికి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ వితిన్ 2-3 నెలల లోపే మీరు ఏ రకంగా బయటకు వస్తారు, ఆ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, దాని నుంచి ఎంతమంది మా దగ్గర నుంచి బాగుపడ్డారు అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను.